భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం తిరుమలకుంట గ్రామ పంచాయతీలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన సర్పంచ్, ఉప సర్పంచ్, పలువురు నాయకులు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. అధికార పార్టీలో ఉన్నామా, ప్రతిపక్ష పార్టీలో ఉన్నామో అర్థం కావడం లేదని ఎంపీటీసీ నారం నాగలక్ష్మి ఆరోపించారు. సంక్షేమ అభివృద్ధి పథకాల విషయంలో లోకల్ సర్పంచ్కి, ఎంపీటీసీకి సమాచారం లేకుండా జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు. ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు కూడా ఇప్పించుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ సర్పంచ్, వార్డు మెంబర్లు, ఎంపీటీసీ సొసైటీ డైరెక్టర్, మాజీ సర్పంచ్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దాని గురించి ఇక మేము బయట కూడా రావటం, వచ్చిన మూడు కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావటం, ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి రావటం, మాకు కూడా ఇప్పుడు మా పార్టీని ఇప్పుడు మాకు ఎంపీటీసీ సర్పంచ్ 8-10 వార్డులకు కానీ 8 వార్డులు కూడా మా టీఆర్ఎస్ మా టీఆర్ఎస్ పార్టీకే వచ్చింది. ఇంత బలంగా ఉన్న ఇక్కడ మా పంచాయతీలు ఇంత బలంగా ఉన్నా కూడా పార్టీ కొందరు స్వార్థ రాజకీయాల వల్ల పక్కతో కాంగ్రెస్ పార్టీలోకి ఏదో కాంగ్రెస్ పార్టీలోకి ఏదో చేయటం అన్నట్టుగా ఇది చేస్తున్నారు. ఇప్పుడు మాకు మా ఎంట నడిచిన కార్యకర్తలకి మేమేం చెప్పలేకపోతున్నాం, మమ్మల్ని నమ్మిన ప్రజలకు కూడా మేమేం చేయలేకపోతున్నాం. ఈ విషయమై గౌరవ ఎమ్మెల్యే గారు కూడా కొంచెం వాళ్ళు కూడా చూసుకోవాలి. ఎమ్మెల్యే గారు కూడా చాలా వ్యక్తిగతంగా చాలా మంచి మనిషి. మేము కూడా ఈ విషయం గురించి కూడా వాళ్ళని కూడా చెప్తున్నాము. ఇది అన్ని కోణాల్లో కూడా ఆలోచించాల్సిన విషయం ఇది. ఇప్పుడు మన వెనకాల ఉన్న కార్యకర్తలకు మనం న్యాయం చేయలేకపోతేనండి ఎదర ఇంకా ఎవరికి మనం ఏమి చేయలేము. ఏ పథకాలు వచ్చినా కూడా ఎవరికి ఏం చేయలేము. ఈరోజు ఇదే ట్రైకర్ ఒకటైన కాదు, ఒక దళిత బంధు వచ్చింది, దళిత బంధు విషయం అలాగే ఉంటుంది. మళ్ళీ ఇక